మాకు రాజ్యాధికారం కావాలని కాపులు నినదిస్తున్నారు. ఖచ్చితంగా మా వాటా ఏంటో మాకు తేలాల్సిందే, మనం కూడా అధికారంలోకి ఎక్కాల్సిందే. అందుకు నువ్వే సరైన నాయకుడివి, నువ్వే గైడ్ లైన్స్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటూ సీనియర్ నేత హర్రామ జోగయ్య పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో మౌనముద్రలో ఉన్నారు. పొత్తుల విషయము, వాటాల విషయము నాకు వదిలేయండింటూ ఆయన టాపిగా ఉన్నారు అనేటువంటి విమర్శలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అసలు కాపులకు కావాల్సిందేంటి? హర్రామ జోగయ్య స్టేట్మెంట్ ను, డిమాండ్ ను పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదా? పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎవరి రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. పొత్తుల విషయం నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను అనేటువంటిది ఆయన మాట సార్. అసలు పొత్తుల విషయం తేలాల్సి వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారా, అయితే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అనేటువంటిది తేలాల్సిందనేటువంటిది కాపులందరి డిమాండ్ సార్. ఇక మధ్యలో హర్రామ జోగయ్య గారి డిమాండ్లు, ప్రెస్ మీట్లు, స్టేట్మెంట్లు సరే సరే, పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడకుండా మాట్లాడినట్లు, అర్థం కానట్లు, అర్థం అయ్యి ఉన్నట్లు మాట్లాడుతున్నారు సార్. నాకైతే ఒక క్లారిటీ అయితే ఏం లేదు ప్రసాద్ గారు, బట్ మీ వ్యూ పాయింట్లో వాట్స్ హ్యాపనింగ్ సార్? కొంతమంది అనుకున్న దానికన్నా విభిన్నంగా కొన్ని జరుగుతున్నప్పుడు కొన్ని వైబ్రేషన్స్ అట్లాగే స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎప్పుడు లేదు నన్న అంటే దిలీప్ శంకర్ గారు చాలా క్రిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు ఆయన సర్వసాధారణంగా. ఓకే, ఈవెన్ ఆయన కూడా చాలా మంచి క్రిటికల్ పాయింట్స్ని ఎలాబొరేట్ చేశాడు. ఓవరాల్గా ఏంటంటే కొంతమంది ప్రతి ఒక్కరికి వాళ్ళ సామాజిక వర్గం కన్న తల్లితో సమానం అండి. మీ సామాజిక వర్గం మీకు, మా సామాజిక ఎవరికైనా సరే. అవును సార్. సో అలాంటి కన్న తల్లి లాంటి దానికి ఏంటంటే సాధారణంగా మనం ఓ తల్లి కొడుకులు ప్రయోజకులు అవ్వాలి, ఎక్కడో ఉన్నత శిఖరాలకు ఎగరాలి అన్న దాంట్లో ఆ సామాజిక వర్గం తన తల్లిలాంటి కులాన్ని ఒక ఐ లెవెల్లో చూడాలన్న దృక్పథంతో ఎన్నాళ్ళు బట్ట పరితపిస్తున్నారు వాళ్ళు. దాంట్లో ముఖ్యంగా హరిరామ జోగయ్య గారు అండ్ ముద్రగడ పద్మనాభ గారు ఇద్దరిని, గతంలో ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు, వీళ్ళు ముగ్గురు నేను ఎప్పుడు ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ కింద నేను ఎలాబరేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ముద్రగడ గారు ఈ రోజుకి కూడా ఆయన పోరాటం ఎప్పటికైనా సరే ఇది బీసీ సామాజిక వర్గంలో రిజర్వేషన్స్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళ కులం ఫ్లరిష్ అవ్వడానికి బీసీలో కలపమని ఎప్పటి నుంచో ఆయన పోరాటం. వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ఒక ఐకానిక్ పర్సనాలిటీతో ఆయన ఎవాల్యుయేట్ చేసినట్టు ఇవాళ ఆ సామాజిక వర్గాన్ని ఇంకెవరు చేసి ఉండరు. ఆయన ఒక ఐకానిక్ పర్సనాలిటీకి వాళ్ళు ఎమర్జ్ అయిన విధానం. మూడోది ఈ హరిరామ జోగయ్య గారు, ఈయన ప్రజారాజ్యం నుంచి ఈయన్ని తెలుగుదేశం ప్రస్థానమైంది, హోమ్ మినిస్టర్గా చేశాడు. ఆ వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు తర్వాత ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ అయింది ఈయనే. అయ్యి కూడా నిజంగా ఆ దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. డెసిషన్ హీ కెన్ టేక్ అ డెసిషన్ అండ్ హీ కెన్ టేక్ అ కాల్ ఆఫ్ హూ ఆర్ ద కల్ప్రిట్స్ యాజ్ ఫర్ యాజ్ వంగవీటి మోహన్ రంగ గారు. అప్పటిదాకా ఆయన భాషా భావజాలాలు అన్నీ మారిపోయాయి హోమ్ మినిస్టర్ అవగానే. ఓకే, బై ది టైం ప్రజారాజ్యం పార్టీ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి ఆ సామాజిక వర్గం కోసం ఆయన పోరాటం అప్పటి నుంచి ఎత్తుకున్న కాడి. వీటిలన్నింటి నుంచి మీరు కంక్లూజన్ రిమార్క్స్ కనుక డ్రైవ్ అయితే ఇవాళ వాట్ హీస్ యాంటిసిపేటింగ్ అండ్ వాట్ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది, ఈ రెండింటికి ఫ్రిక్షన్ ఉంది, పెద్ద కాంట్రడిక్షన్ ఉంది, రెండు రెండు లైన్స్లో నడుస్తున్నాయి. ఓకే సార్. ఎందుకంటే ఈయన అధికారం కోసమే మనం అన్న తాపత్రయాలను ఈయన మాట్లాడుతున్నాడు, ఆయనేమో పొత్తులు దాని ఆవశ్యకత నాకు వదిలిండి నా సొంత జనులతో నేను వెళ్తానన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఓవరాల్గా మీరు ఒకటి గమనించవలసింది వస్తే ఈ పెద్దలు అందరికీ ముఖ్యంగా ఇందులో నేను ముద్రగడ పద్మనాభ గారిని, ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన. ఓకే సార్. సో వాస్తవానికి ఆ సామాజిక వర్గం కోసం ఆయన పరితపిస్తున్న విధానంలో ఆయన పక్కన తీసుకుంటే ఇవాళ ఎర్రామ్ జోగి గారు అధికారం అన్న దాంట్లో మాట్లాడుతూ అంత అనుభవం ఉన్న వ్యక్తి, భీష్మచార్యులుగా అంపసయ్య మీద ఉండి కూడా పోరాటం చేస్తున్న సామాజిక వర్గం కోసం ఆయన ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించుకుంటేనే ఎవడైనా నాయకుడు అవుతాడన్న విషయం అన్న ప్రాథమిక సూత్రాన్ని ఆయన ఎందుకు మర్చిపోయారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా మీరు పరితపించవచ్చు. ఇప్పుడు ఆ మాటకు వస్తే నేను ఎన్నో విశ్లేషణలు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఆ సామాజిక వర్గంకి చెందిన నాయకుల్ని ఆ నియోజకవర్గాల్లో గుండెల్లో పెట్టుకుని వాళ్ళు గెలిపించుకుంటూనే ఉన్నారు. మీరు ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే వత్స సత్యనారాయణ గారిని కానీ, కుటుంబాలను కానీ, అలాగే చంద్రరాజప్ప గారిని కానీ, ఇక్కడ పేరినేని గారు, కన్నబాబు గారు, ఇంకా ఎవరి పేర్లని మీరు చెప్పండి, గంటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరినీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏ ప్రాతిపదికలను గెలిపిస్తున్నారు? ఒక నాయకుడిగా ఎమర్జ్ అయిన విధానానికి వాళ్ళు మన్నంలో పొందుతూ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుస్తున్నారు. ఓకే, అలా మీరు అనుకుంటున్న ఈ వ్యక్తి ముఖ్యమంత్రి సీట్ అధిరోహించాలంటే బేరమినిమం ఎమ్మెల్యే కింద కూడా గెలవట్లేదు ఆయన, పవన్ కళ్యాణ్. సో అట్లాంటప్పుడు ఆయన గెలుస్తారా? ఆయన పార్టీలో ఎంతమంది యోధుల్ని తయారు చేసి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీ ప్రయాణంలో మీ సామాజిక వర్గం అనుకుంటున్నట్టుగా అధికారం కైవసం చేసుకొని
ఎలాంటి పని చేస్తారన్న దానికి మీ దగ్గర ఈ రోజుకి సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ లాగ్ సిట్యుయేషన్స్ లేకుండా ఓకే ఎందుకంటే రాజకీయ అనుభవం లేనోడు ఏదో మాట్లాడేంటి విన్న చర్రంజోగ గారి లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఆ పార్టీ నిర్మాణం ఏ విధంగా జరిగిందో ఆ పార్టీ విధి విధానాలు ఏంటో ఏమీ లేకుండా ప్రజల్లోకి డెవలప్తనంతో ఈ రోజు దాకా వాళ్ళ ప్రస్థానాన్ని గురించి తెలిసిన వ్యక్తి అధికారం కోసం ఆ విధమైన మాటలు మాట్లాడడం ఆయన స్థాయికి అన్ని తేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది యొక్క తాపత్రయం అండ్ వాళ్ళ పడుతున్న తపన వాళ్ళ యొక్క ఆక్రందన ముఖ్యంగా సామాజిక వర్గం పట్ల ఇది ఎక్కడో దగ్గర కన్సాలిడేట్ అవ్వాలి ఇప్పుడు మీరు అదానికి లాస్ట్ టైం ఏ పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రజారాజ్యం పార్టీ త్రూగా ప్రస్థానం స్టార్ట్ అయ్యి వాళ్ళ రాజకీయ అరంగేట్లో అప్పుడదే అనుకుని దాని కంటిన్యూషన్ వాళ్ళు జనసేన అన్నప్పుడు ఒక అన్న ఆయన చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన విధానం దానికి ఏం అతీతం కాకుండా వీళ్ళ తమ్ముడు ఇదే జనసేన పార్టీని పెట్టి పొత్తో విలీనం అర్థం కాని పరిస్థితిలో ఒక అంబిగ్యూటీని డ్రైవ్ చేస్తున్నారు నేను నిశ్చితంగా గమనించగలిగితే గమనిస్తే ఇవాళ పార్టీ గుర్తు లేదు ఎన్నోసార్లు చెప్పినట్టు రాజకీయ పార్టీగా గుర్తింపు కూడా రద్దయింది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్స్ నాట్ ఎ రికగ్నైజ్డ్ పార్టీ రైట్ నౌ ఇలాంటి దాంట్లో పొత్తు ధర్మానికి కట్టుబడి చేయవలసిన పనులు ఏమైనా చేస్తున్నారంటే బీజేపీతో అది లేదు ఓకే వేరే కొత్త పార్టీతో పొత్తులు చేసుకోవడానికి ముందు బేర్ మినిమం ఏం చేయాలన్న విషయంలో కూడా ఈ రోజుకి కూడా ప్రాథమిక అవగాహన లేదు ఎందుకంటే దేనికి కలుస్తున్నారో దేనికి కలవట్లేదు కూడా ఎవరికి ఒక ఎయిర్ అనేది క్లియర్ చేయట్లేదు ఇలాంటి దాంట్లో మధ్యలో ఎర్రామజీవి గారు కూడా ఆయన ఉండొచ్చని ప్రదర్శిస్తూ ఈ విధమైన డిస్కషన్కి తెరలేపుతుంటే ఎట్టి చెట్టు మాట్లాడాలో వారికి అర్థం కావట్లేదు నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అధికారం కాంక్ష అన్న విషయంలో సామాజిక వర్గ ఒక ఐకానిక్ పర్సనాలిటీని ఉదాహరణకి మీ పవన్ కళ్యాణ్ గారిని మీరు ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఏమైనా రాజరిక వ్యవస్థ డైరెక్ట్గా యువరాజుని సామ్రాజ్యాన్ని అప్పచెప్పడానికి ఇది కాదు కదా ఇది ప్రజాస్వామ్యం కదా ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ యాడ్ స్టిక్స్ యాడ్ స్టిక్స్ తీసుకుంటే 2019లో ఓడిపోయిన తర్వాత ఈ రోజు దాకా మీ యాడ్ స్టిక్ ఏది మీరు అనుకున్న రెండు నియోజకవర్గంలో ఒక పర్యటనకు మాత్రమే పరిమితమైన మీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానంలో ఎక్కడికి ముందుకెళ్తడానికి ఏమైనా అవకాశం కనబడుతుందంటే నాకైతే కంచూపు మేరలు ఏం కనబడలే అలా దగ్గర అధికారం కైవసం చేసుకుంటూ ముఖ్యమంత్రి స్థానం అధిరోహించడానికి సామాజిక వర్గ పరంగా రూల్ చాచడం అనేది ఎంతవరకు వాస్తవానికి డిస్కషన్కి తెరలేపుతుందో హరంజోగ గారు పెద్ద మనుషులే చెప్పాలి ఇప్పుడు నిజంగా ఎందుకంటే నేను అంటుంది దగ్గర దగ్గర 21% ఓటు ఉందని చెప్తున్నారు వాళ్ళు ఓకే సార్ ఎందుకంటే జనాభా గణనలు లేవు లేవు గతంలో ప్రజారాజ్యం పార్టీలో 18% కన్సల్టేట్ చేసుకోగలిగిన ఆ సామర్థ్యం సార్ ఇవాళ 6 దగ్గర 5-6% కన్ఫైన్ అయిన ఈరోజు జనసేన ఈ మధ్యలో వాళ్ళ సామాజిక వర్గం పరంగా కూడా వాళ్ళ ప్రజారాజ్యం ప్రస్థానంలో మిగిలిన ఆ డిఫరెన్స్ ఆఫ్ 12% ఓటు బ్యాంక్ని ఎలా కాంకర్ చేస్తారు ఈ రోజు దాకా వాళ్ళ దగ్గర కార్యాచరణ లేని పరిస్థితిలో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాదెండ్ల మనోహర్ గారు తప్ప ఇంకో నాయకుడు ఈ రోజు దాకా ఆ పార్టీలో జాయిన్ అవ్వని తరుణంలో అంటే విశ్వాసం విశ్వసనీయత అన్న విషయంలో నీకు ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉన్నప్పుడు అంటే కన్సర్న్ కులపరంగా విశ్వసనీయత అంటే ఆయన క్రెడిబిలిటీ ఈ రెండు ఉన్నప్పుడు ఎంతమంది అయినా జాయిన్ అవ్వడానికి వెసులుబాటు ఉంటుంది అలా దగ్గర ఈయన నమ్ముకున్న బీజేపీ పార్టీ లేదంటే ఈయన బీజేపీతో ప్రయాణిస్తున్న జనసేన పార్టీలో కానీ ఈ రాజకీయ క్షేత్రంలో ఈ నిరుద్యోగ సమస్యలాగా రాజకీయ నాయకులు ఎక్కడ ఎమ్మెల్యేని వాళ్ళు కూడా కనీసం జాయిన్ అవ్వకుండా ఉన్న ప్రస్థానం చూస్తే ఏ విధమైన భరోసాలతో లేకపోతే రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఆల్ ఆఫ్ అ సడన్ నెలల ముందు 2 నెలల ముందు చేరికలతో వీళ్ళ జనసేన ఎజెండాతో ముందుకెళ్దాం అను దీంట్లో ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ వేరే పార్టీలో పనికిరాని భోగరీ బ్యాచ్ అంతటిని తెచ్చి మీరు జాయిన్ చేసుకున్నారు అనుకోండి మనలో అనమాట వీడి నాయకుడిని మన నెత్తిమీద పెడితే ప్రజలే అమాయకులే సో అలాంటి అవగాహన కూడా అన్నీ తెలిసిన అర్రామ్ జోగర్ గారు లాంటి పెద్ద మనిషి ఆ విధంగా మాట్లాడితే కొంచెం ఉంటుంది ఎవరికైనా సరే మా వ్యక్తి అక్కడ అధిరోహిస్తే ఆ ఆనందం ఆ తృప్తి ఆ కిక్కు వేరు అందరికీ తెలుసు ఆ కిక్కే వేరు అబ్బా దగ్గర ఈ ప్రజలు ఏ విధంగా కిక్ ఇచ్చారో విషయం తెలుసుకోమానండి ప్రజల్లో మనం ఎలా ఉన్నావో తెలుసుకుంటే ఆయనకి చాలా సులువు అవుతుంది ఆయన ఎందుకంటే పాపం అంత పెద్ద మనిషి ఆ కేఎస్ఎస్ అని కాపు సంక్షేమ సమితి అని క్షేత్రస్థాయి నుంచి ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం నిర్మించిన ఒక మార్గాన్ని అది ఒక రాజకీయ పార్టీకి జనసేన అందులో 1/10 కూడా ఈరోజు దాకా చేసుకోవట్లేదు సార్ అది ఆయన గ్రహించగలిగితే ఆయన ఇలాంటి రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఒక అధినాయక ఆరోహణ క్రమానికి తెరలేపడు ఓకే అని నేను అనుకుంటున్నా బట్ ఈ స్టిల్ ఫీల్స్ దట్ అంటే ఖచ్చితంగా అక్కడ కామా పెట్టి ఆయనకి వెనక జరిగిందో సార్ చూసుకోమని చెప్పాలి ఓకే సార్ పొత్తుల గురించి క్లియర్ కట్గా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారం పవర్ షేరింగ్ దగ్గర ఇక్కడ పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి నేను చూసుకుంటాను అన్నాడు అవును సార్ దానికి సంబంధించిన అంశంలో నాదెండ్ల మనోహర్ ప్రొయాక్టివ్గా వేరే విషయాలు మాట్లాడాడు ఇంకా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో మా చెడ్డ
మిలీనియర్లు ఉంటాయన్న విషయం, మీటింగ్లు ఉంటాయన్న విషయం. సో ఇలాంటివన్నీ మనం ఎవరిని ఎవరిని ఆపాదిస్తున్నాం అన్నది విషయం తెలుసుకోవాలి సార్. సార్, టీడీపీతో జనసేన ఖచ్చితంగా వెళుతుంది అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి వాదన సార్. ఒకవేళ కనుక అదే నిజమైతే సీఎం ఎవరవుతారు అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇద్దరి పొత్తులు పవర్ షేరింగ్ కనుక ఉంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ అనేటువంటిది ఒక టైం బాండ్ వాటి నుంచి క్లియర్గా లేదు, ఇటు నుంచి క్లారిటీగా లేదు. ఈ నేపథ్యంలో కాపులంతా కూడా గందరగోళంలో ఉన్నారు కదా సార్? ఉన్నారండి ఆల్రెడీ. అందుకే ఒకరి తర్వాత ఒకళ్ళు ఎందుకంటే దిలీప్ శంకర్ గారు లాంటి వ్యక్తి పేరు కూడా నేను ప్రస్తావించాను. ఓకే, అంటే ఆయన నిన్న ఇచ్చిన రిలీజ్ చేసిన వీడియో చాలా సెన్సిబుల్గా ఉంది. ఓకే సార్. అంటే హర్రామ్జావి గారు వాళ్ళు ప్రతిస్పందించిన విధానం కానీ దిలీప్ శంకర్ గారు రియాక్షన్ మోడ్ కానీ చూస్తే సాధారణంగా ఒక కొమ్ము కాసే వ్యక్తులు. దిలీప్ శంకర్ గారు అంటే ముఖ్యంగా ఒక సామాజిక వర్గ పరంగాను అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆయన మాట్లాడే విధానం కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎడ్జ్ టు దట్ రెస్పెక్ట్ టు ఫ్యామిలీస్ అండ్ రెస్పెక్ట్ టు పార్టీ. అలాంటి వ్యక్తి కూడా ద వే ఇయర్స్ కన్వేడ్ సమ్ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో ఓవరాల్ ఏంటంటే ఒక పార్టీ యొక్క ప్రస్థానం అండ్ మోర్ ఓవర్ హౌ దే ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ జనరల్ ఎలక్షన్స్ అన్న విషయంలో ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లతో బండి రివర్స్ వెళ్తుంటారు. సాధారణంగా స్పీడ్ బ్రేకర్ ఫస్ట్ గేర్ వేస్తే ముందుకెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ ఫస్ట్ గేర్ వేసిన రివర్స్లో వెళ్తున్న జనసేన ప్రయాణం మీద అవగాహన బాగా ఉన్న కొంతమంది వ్యక్తుల రియాక్షన్ మోడ్ మాత్రం కొంచెం ఆలోచించదగ్గర విషయంలో కానీ. సార్, రెండు భిన్న వాదనలు ఉన్నాయి. ఆ రెండు భిన్న వాదనలకి మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. సో దట్స్ వాట్ సార్, ఈసారికి కూడా కాపులకి అధికారంలో నిరాశే అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అండ్ బై ద సేమ్ వే పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటే కాపులు మొత్తం నిండా మునిగిపోతారు అనేటువంటి ఇంకొక ఆరోపణ ఉంది. ఈ రెండింటిలో దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు సార్? మీరు క్లారిటీ ఒక అన్నం స్టవ్ మీద పెట్టి మీరు వండుతున్నారు అనుకోండి. ఓకే సార్. ఒక మెత్తుకు పట్టుకొని చూసినప్పుడు అది ఉడికిందో లేదో మీకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు మళ్ళీ రెండో మెత్తుకు కూడా పట్టుకొని చూస్తున్నారు అనుకోండి. ఓకే, అది మీ తప్ప నా తప్ప? ఖచ్చితంగా మన తప్పే అవుతుంది సార్. ఆల్రెడీ మొదటి అన్నం మెత్తుకు అనే ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానంలో అన్నగారు చేసిన పని రెండో మెత్తుకైన తమ్ముడు ఇంకే వేరే విధంగా దాన్ని బిర్యానీ ఉండగలిగే సామర్థ్యం వస్తుందో మీరు ఒకసారి చెప్పండి. అంటే అదొక ఊహకందని విషయం కింద నేను పరిగణిస్తాను. మోర్ ఓవర్ ద అబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ టు పీపుల్ అన్న దాంట్లో క్యాపబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. వాట్స్ యువర్ ఐడియాలజీ అండ్ క్యాపబిలిటీ అనేది చూస్తే 2014కి కొంతమంది విషయాలు ముఖ్యంగా నేను వెనక్కి వెళ్తే ఒక పార్టీ భావజాలాన్ని ఫర్ యువర్ సేక లేకపోతే ఫర్ దేర్ సర్వైవల్ సేక ఎమర్జీ అనే జనసేన పార్టీ కింద నేను అభివర్ణిస్తాను. కాంగ్రెస్ అటావో దేశ బచావో నినాదం బీజేపీ పార్టీతో అనుసంధానించుకుని జనసేన పార్టీ అది 2014 నుంచి దాని పొత్తుతో జస్టిఫై చేస్తూ ఇవాళ మళ్ళీ ఎవరికీ లేని బాధ ఈయనొక్కడికే ఉన్నట్టు ఆ పొత్తు. ఎందుకంటే గతంలో పొత్తులో నేపథ్యంలో కమ్యూనిస్టు భావజాలతోను బీఎస్పీతోను అందరితోనూ సహజీవన ప్రయాణం చేసిన ఒక జనసేన పార్టీ ఆల్ ఆఫ్ అ సడన్ అవుట్ ఆఫ్ ద బాస్కెట్ కన్ఫైన్ టు ద బీజేపీ అన్న విషయంలో చూస్తే ఇట్ ఇస్ అ ప్లాంటెడ్ పార్టీ విత్ రెస్పెక్ట్ టు బీజేపీ అన్నది మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అన్ ఇట్. సో అక్కడ ఆ డైరెక్షన్లో స్టీరింగ్ వాళ్ళ దగ్గర పట్టుకుని ఈయన అడిగిన రూట్ మ్యాపా లేకపోతే వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్లో ఈయన నడవట్లేదా అన్న దాంట్లోనే ఢిల్లీ ప్రయాణాలు వైజాగ్ నోవాటెల్ అక్షంతలు అంతకుమించి నాకు ఇంకేం కనబడలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.